ఇక మహారాష్ట్రలో పాత కూటమి కొత్త కొలువు తీరింది. అప్పుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. దీనికి చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఆశ్చర్యం, చంద్రబాబు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పాల్గొనలేదు, కానీ ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధాన ముఖ్యమైనటువంటి నాయకుడిగా పాల్గొన్నారు. అప్పట్లో ఆయన కూడా పాల్గొనాలని ప్రయత్నం చేశారు. చివరి నిమిషంలో ఆయనకు అనుకోని వ్యక్తిగత కారణాలు అటాక్ రావడం వల్ల ఆయన వెనక్కి రావాల్సి వచ్చింది. దాంతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన వేదిక మీద కనిపించారు. కానీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మహారాష్ట్రలో తాను వెళ్ళిన ప్రతి చోట బీజేపీ కూటమి అభ్యర్థులు గెలిచారని ఘనతగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం నిన్న ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించలేదు. ప్రమాణ స్వీకారం వేదిక మీద పవన్ కళ్యాణ్ పాత్ర లేదు. ఏమయ్యారు? ప్రచారం నిర్వహించి తన వల్లే గెలిచారు కొందరు అభ్యర్థులు, గతంలో ఎప్పుడూ గెలని చోట కూడా బీజేపీ గెలవడానికి తన చరిష్మా ఉపయోగపడిందని చెప్పుకున్నటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో తెరమరుగు. ఈయన తెర మీదకి వచ్చారు, ఆయన తెరమరుగు అయ్యారు. ఏం జరిగింది? ఏంటి కారణం? ఎందుకని పవన్ కళ్యాణ్ నిన్న మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు? వరుసగా 3 రోజులుగా ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. రేపు కూడా కడపలో పర్యటన ఉంటే హైదరాబాద్ నుంచి నేరుగా కడప వస్తున్నారు, మళ్ళీ కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. బస్సు ఏదైనా సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏ కారణంతో ఆయన ప్రచారం చేసి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు? ప్రచారంలో లేకుండా చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం.